వెల్కమ్ టు TS24 న్యూస్. నేటి బాలలే భావి భారత పౌరులు అన్న మాటలు నేతల ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా నేటికి బాల బాలికలకు సరైన ప్రయోజనాలు దక్కడం లేదు. అక్రమ రవాణా, చదువులకు దూరం అవడం, బాల కార్మిక వ్యవస్థ వంటి సమస్యలు చిన్నారుల పాలిట శాపంగా మారాయి. భారత్ లో 14 ఏళ్లలోపు పిల్లల జనాభా 35.8 కోట్లు. దేశం మొత్తం జనాభాలో ఇది 25.78%. దేశీయంగా 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత విద్య అందించే ఉద్దేశంతో 2009లో కేంద్రం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం తెచ్చింది. అది సక్రమంగా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూడైస్ 2021-22 గణాంకాల ప్రకారం కరోనా తర్వాత లక్షల సంఖ్యలో చిన్నారులు పాఠశాలకు దూరమయ్యారు. దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా అందించాల్సిన విద్యను ప్రభుత్వమే దూరం చేస్తున్న దుస్థితి నెలకొంది. 2020-21 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 15.09 లక్షల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆ మరుసటి ఏడాదికి అవి 14.89 లక్షలకు పడిపోయాయి. హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వం పాఠశాలలను కుదిస్తుండటం, ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో పేద పిల్లలకు ఉచిత విద్య అందడం లేదు. పాఠశాలలు దూరంగా ఉండటంతో తమ పిల్లలను, ముఖ్యంగా బాలికలను పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ఫలితంగా ఎంతో మంది పిల్లలు మధ్యలోనే బడి వదిలేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడము ప్రధాన సమస్యగా మారింది. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉద్యోగ విరమణ చేస్తున్నా పోస్టులను భర్తీ చేయడం లేదు. గత 5 ఏళ్లలో ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తిలో భారీగా అంతరం పెరిగిందని యునెస్కో నివేదిక స్పష్టం చేసింది. పిల్లలను ప్రమాదకర పనుల్లో పెట్టకుండా నివారించేందుకు బాల కార్మిక నిషేధ చట్టాన్ని కేంద్రం తెచ్చింది. నేటికి ఎంతో మంది చిన్నారులు చదువుకు దూరమై ఇటుక బట్టీలు, వస్త్ర పరిశ్రమ, మైనింగ్, హోటళ్లు వంటి వాటిల్లో గొడ్డు చాకిరి చేస్తూ కూనరిల్లిపోతున్నారు. మరెందరో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నారు. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపుమాపాలన్నది ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యంలో ఒకటి. అందుకోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్రం గొప్పలు చెబుతుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 10 మంది బాల కార్మికుల్లో ఒకరు భారత్లోనే ఉన్నారని అధ్యయనాలు చాటి చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న బాల కార్మికులు భారత్లోనే అధికంగా ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ వెల్లడించింది. కైలాస్ సత్యర్థి ఫౌండేషన్ అంచనా ప్రకారం 2025 నాటికి 74.3 లక్షల మంది బాల కార్మికులు దేశంలో ఉంటారని అంచనా. మరోవైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ లెక్కల ప్రకారం దేశీయంగా ఏటా 40 వేల మంది చిన్నారులు అపహరణకు గురవుతున్నారు. 11 వేల మంది పూర్తిగా కనిపించకుండా పోతున్నారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. దేశీయంగా లక్షల సంఖ్యలో చిన్నారులు పోషకాహార మందక, వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. కేంద్రం లెక్కల ప్రకారమే భారత్లో 33.23 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.